శ్రోతలందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నమస్కారం, స్వరంజలి తెలుగు వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుక బుధారం. ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్యాంశాలు. పోలీస్ ఆయుక్తాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ ఆయుక్తులు అంకుష్ షిందే వీరి చేతుల మీదగా ధ్వజారోహణ కార్యక్రమం. రాష్ట్రగీతం తర్వాత గొప్పగా ఇచ్చిన సలామీ. పంఢర్పూర్ ఇక్కడి విఠల్ రుక్మిణి మందిరంలోని గర్భగుడిలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నయన రమ్యమైన పూల అలంకరణ. మనసును దోచుకున్న ముగ్గొన్నెల పువ్వులు. సోలాపూర్ సర్వాంగీణ వికాసంతో పాటు జిల్లాకు కరోనా వైరస్ ముక్తి చేసే ప్రయత్నం చేస్తాం. పాలక మంత్రి. ఇప్పుడు వివరంగా వార్తల్లోకి. సోలాపూర్ నగర జిల్లాలో భారతీయ స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా ఉత్సాహమైన వాతావరణంలో నెరవేరింది. 75వ భారతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రోడ్డుపైని విడి ఘర్కుల్ పరిసరంలోని ఎల్ఆర్జీ ప్రతిష్టానం వారి తరఫున భారతీయ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమం నెరవేర్చారు. ధ్వజారోహణ సంస్థ యొక్క సంస్థాపకులు తథా గోరక్షకులు సతీష్ సిర్సిల్ల వీరు చేశారు. ధ్వజారోహణ తర్వాత రాష్ట్రగీతం అయ్యింది. ఆ తర్వాత రాష్ట్రీయ ధ్వజానికి సలామీ అందించారు. ఈ సమయంలో స్వాతంత్ర దినోత్సవం ఆనందం మిఠాయిలు పంచిపెట్టి చేశారు. అలాగే MIDC భాగంలోని నీలం నగర్ ఇక్కడ లోక్ మంగళ్ జీవక్ హాస్పిటల్ చౌక్లో శివసేన నగరాధ్యక్షులు గురుశాం దుత్తర్గావ్కర్ వీరి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమం సంపన్నమైంది. ఈ సమయంలో దేవిదాస్ కోళి వీరితో పాటు ఆ భాగంలోని ప్రజలు హాజరైనారు. పోలీస్ ఆయుక్తాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ ఆయుక్తులైన అంకుష్ షిందే వీరి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ ఆయుక్తులు అంకుష్ షిందే వీరి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమం నెరవేర్చారు. భారతీయ స్వాతంత్ర దినోత్సవం యొక్క 75వ అమృత మహోత్సవం రోజు సందర్భంగా సోలాపూర్ నగరంలోని పోలీస్ ఆయుక్తాలయ ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున ఉత్సాహమైన వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవం నెరవేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంలో పోలీస్ ఆయుక్తులు అంకుష్ షిందే వీరి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. క్రమశిక్షణమైన పరేడ్ చేస్తూ పోలీస్ అధికారులు మరియు కర్మచారులు వీరంతా రాష్ట్రీయ ధ్వజానికి సలామీ ఇచ్చారు. ఈ ప్రసంగంలో పోలీస్ ఆయుక్తులు అంకుష్ షిందే వీరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలిపారు. కర్మచారి త్యాంచి కుటుంబీయ అధికారులు త్యాంచి కుటుంబీయ మినిస్టర్ స్టాఫ్ పత్రకార బంధువు త్యాంచి కుటుంబీయ సర్వాంగా శుభేచ్ఛ. సోలాపూర్ షహర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వారి తరఫున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ మరియు ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. భారతీయ స్వాతంత్ర దినోత్సవం 75వ అమృత మహోత్సవం రోజు సందర్భంగా సోలాపూర్ షహర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వారి తరఫున వ్యర్థ నహో బలిదాన్ ఈ అభియానం అంతర్గతంగా పొద్దున 8 గంటలకు ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి నేతృత్వంలో రాష్ట్రపిత మహాత్మాగాంధీ వీరి విగ్రహం నుండి కాంగ్రెస్ భవన్ ఇక్కడి వరకు తిరంగా మార్చి తీయడం జరిగింది. కాంగ్రెస్ భవన్ సోలాపూర్ ఇక్కడ పొద్దున 9 గంటలకు షహర్ అధ్యక్షులు ప్రకాష్ వాలే వీరి చేతుల మీదుగా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాధ్యక్ష ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి ప్రముఖ ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం చేయడం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమం ప్రసంగంలో ఎమ్మెల్యే ప్రణితి షిందే మరియు నగరాధ్యక్షులు ప్రకాష్ వాలే వీరు భారతీయ స్వాతంత్ర్యం దినోత్సవం శుభాకాంక్షలను అందరికీ తెలిపారు. पूर्वी जो लढा असेल त्याचा त्याच्याबद्दल एक मनात एक 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 भावना निर्माण होण्याचा काँग्रेस पक्षाचा प्रयत्न आहे. कारण का आपण 75 या देशाला देश प्रेम आणि सर्वधर्म समभाव
जी भावना आहे, जो उद्दिष्ट आहे, तो युवकांमध्ये जायला पाहिजे। त्यावेळेस 75 वर्षापूर्वी चळवळीत ज्या अनेक लोकांनी, असंख्य लोकांनी बलिदान दिलं आणि ब्रिटिशांपासून, हुकुमशाहीपासून हे देश, या देशाला लोकशाही दिली आणि सोडवलं, आता पुन्हा ती करायची गरज आहे। जर आपल्या देशात लोकशाहीला कोणत्याही प्रमाणाचा खतरा असेल, तर मला असं वाटतं फक्त काँग्रेसवासीच नाही पण सगळ्यांनी एकत्र होऊन या देशासाठी एकत्र लढणं महत्वाचं आहे। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నగర సేవకులు, ప్రజలు, పదాధికారులు, కార్యకర్తలు వీరంతా సహభాగం అయ్యారు। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పండర్పూర్లోని శ్రీ విఠల్ రుక్మిణి మందిరం ఆ యొక్క గర్భగుడిలో నయనరమ్యమైన రంగురంగుల పూల అలంకరణ చేయడం జరిగింది। పండర్పూర్ ఇక్కడి విఠల్ రుక్మిణి మందిరంలో ఆ యొక్క గర్భగుడిలో భారతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నయనరమ్యమైన తిరంగా పువ్వుల అలంకరణ చేయడం జరిగింది। భారతదేశపు యొక్క దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతలు పొందిన పండర్పూర్ ఇక్కడి శ్రీ విఠల్ రుక్మిణి మందిరంలో సమితి వారి తరపున 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విఠల్ రుక్మిణి మాత వీరి గర్భగుడిలో ఆకర్షకమైన అలాగే నయనరమ్యమైన పువ్వులను అలంకరించారు। మూడు రంగులతో అలంకరించిన పువ్వులు ఇక్కడ అందరి మనసును దోచుకున్నాయి। रुग्णसेवेचा ध्यास मनात घेऊन सोलापुरात नव्याने सुरू झालेले मितांशु हॉस्पिटल, स्त्रीरोग व प्रसूती शास्त्र, बालरोग, नेत्ररोग, सर्जरी, वंध्यत्व निवारण अशा अनेक विभागांनी, तसेच एक्सरे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटल मध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्र रोगांवर, तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार, जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार। सोलापुरातील प्रतिदयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ञ डॉक्टरांची सेवा। मितांशु हॉस्पिटल, प्लॉट नंबर 261, 5 पेठ, अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर। मोबाईल 93 70 18 15 55। स्टार गादी अँड फर्निचर वर्क्स, घरातील सौंदर्यात भर घालणारे कपाट, टीव्ही शोकेश कपाट, टीपाई, बेड, झोला, सोफा कपाट, ड्रेसिंग टेबल, दिवाण, ऑफिस टेबल, कॉम्प्युटर कपाट, पलंगच्या विविध व्हरायटी, लोखंडी आणि लाकडाच्या मनमोहक डिझाईन मध्ये तयार आणि ऑर्डर प्रमाणे योग्य किमतीत होलसेल आणि रिटेल मध्ये उपलब्ध। आपल्या मनपसंद 4x6 च्या कापूस गाद्या, उशी आणि स्पंज गाद्या खरेदी करा। सतरंजी, ब्लँकेट, दुल्हन सेट, बेडशीट, चादरीच्या विविध व्हरायटीचा भरपूर स्टॉक, याशिवाय ब्रॉस चेअर, ऑफिस, कॉम्प्युटर आणि प्लास्टिक चेअरच्या विविध व्हरायटी। खरेदीवर मिळवा चक्क 10% डिस्काउंट आणि घरपोच डिलिव्हरी। स्टार गादी अँड फर्निचर वर्क्स। प्रोप्रायटर दाऊद नदा, मोबाईल नंबर 88 30 89 54 96 व 98 90 44 15 31। पत्ता, प्लॉट नंबर 13, धर्मानगर, अक्कलकोट रोड, नवीन विडीगर कुल कॉर्नर, कुंभारी टोल नाकाजवळ, सोलापूर। गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक क्षेत्राचे अनुभव असलेले
पूर्व भागातील गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम आमच्या येथे सीसीटीव्ही सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कम्प्युटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, सीसीटीव्ही केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध। आता पैशांची चिंता नको, विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय, नोट काउंटिंग मशीन, बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमाऊलीमध्येच उपलब्ध। ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय। आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात। आमचा पत्ता गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजीपेठ, श्रीराम मंदिराजवळ, सोलापूर। वेबसाईट www.gurumaulitelecom.com। संपर्क सुनील अडकी, मोबाईल नंबर 9326 1668, फोन नंबर 0217272068। श्री भगवती गौरी माता प्रशाला मरियु कनिष्ठ महाविद्यालयं इक्कड ग्रंथालयं दिनोत्सवं संदर्भंगा कार्यक्रमानी नेरवेर्चारु। శ్రీ బృహన్మఠ్ హోడ్గి శైక్షణిక సంస్థ శ్రీ క్షేత్ర ధోత్రి ఇక్కడి శ్రీ భగవతి గౌరీమాత ప్రశాల కనిష్ట మహావిద్యాలయంలో ప్రాచార్య కేదార్ మాళి వీరి అధ్యక్షతలో మరియు పర్యవేక్షకులైన రామేశ్వర్ ఝాడే వీరి ఆధ్వర్యంలో గ్రంథపాల్ భీమాశంకర్ బిరాజ్దార్ వీరికి శాల్వా గ్రంథం మరియు శ్రీ హోటగేశ్వర్ మహాస్వామి వారి ప్రతిమ ఇచ్చి గౌరవించారు. ముందుగా గ్రంథాలయం యొక్క జనక పితామహులు డాక్టర్ ఆర్ఎస్ రంగనాథన్ వీరి జన్మదినం రోజు సందర్భంగా గ్రంథాలయం రోజు ప్రపంచమంతా జరపడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నెరవేర్చారు డాక్టర్ ఆర్ఎస్ రంగనాథన్. వీరి యొక్క మహత్ కార్యాలు మరియు గ్రంథాలయం యొక్క స్థాపన, గ్రంథాలయం పోరాటం, ఈ కార్యాల గురించి ప్రాధ్యాపకులు స్వామినాథ్ కల్శెట్టి వీరు వివరణ అందించారు. ప్రాచార్యులు కేదార్ మాళి సర్ వీరు, అలాగే పర్యవేక్షక్ రామేశ్వర్ ఝాడే వీరు గ్రంథాలయం రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రాధ్యాపకులు, ఉపాధ్యాయులు, కర్మచారులు వీరంతా సహకరించారు. प्राध्यापक आणि शिक्षक शिक्षकेतर कर्मचारी व सर्व माझे प्रिय विद्यार्थ्यांनो, आज 12 ऑगस्ट ग्रंथालय दिन म्हणून साजरा केला जातो. ग्रंथालय म्हणजे केलेल्या ग्रंथाची गर्दी नव्हे तर ग्रंथालय भक्ताची गर्दी हवी. ग्रंथालयातील ग्रंथ शोभेसाठी नाहीत, अधिकाधिक वाचकांनी वाचले पाहिजे आणि त्यासाठी ग्रंथालय प्रयत्न करू शकतील. गाव तेथे ग्रंथालय हे आजच्या सरकारचे धोरण आहे. हे साकार व्हायला सामाजिक संस्था पुढाकार घ्यायला हवा. मुख्यतः ग्रंथालय ही मोफत आणि सर्वांसाठी खुले हवी. समाज आर्थिक कारणामुळे ते शक्य वाटत नसेल तर निदान वाचकांनी आवड असलेल्या गरीब लोकांनी तरी ग्रंथालयाने विलामूल्य सभासद म्हणून सामील करून घ्यावं. మాజీ సైనికులకు పిలిచి అవమానం ఎందుకు చేశారు అని ప్రశ్నిస్తూ మాజీ సైనికులు కాంగ్రెస్ పై మండిపడ్డారు. సోలాపూర్ షహర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వారి తరఫున 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వ్యర్థ న హో బలిదాన్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం అంతర్గతంగా స్వాతంత్ర్య దినోత్సవం కన్నా ఒకరోజు ముందు చార్ హుతాత్మ పూతళ ఇక్కడ సాయంత్రం వీరమాత, వీరపత్ని, మాజీ సైనిక్, కార్గిల్ యోధ మొదలగ వారి సన్మానం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. మాకు ఇక్కడికి పిలిచి కాంగ్రెస్ పక్షం వారు మమ్మల్ని అవమానపరచారు అంటూ ఈవేళ భారతీయ మాజీ సైనిక సంఘటన యొక్క జిల్లాధ్యక్షులు అరుణ్ కుమార్ తళిఖెడే వీరు అధిక వివరణ ఇచ్చారు. 75 पोलीस डिपार्टमेंटने थोडं काही काय प्रॉब्लेम दाखवले, त्यांनी न परमिशन घेता केलेलं कार्यक्रम आहे असं म्हणले. मी माझे सगळी माझे सैनिक दूर दूर डिस्टन्स ठेवायला सांगून 5 फुटावरच्या अंतरावर मी थांबवले आणि त्यांना विचारले की आमचा सत्कार केव्हा आहे का आहे. तर त्या लोकांनी काय केले, सिव्हिलियन लोकांना त्यांचे कार्यकर्ते, फक्त काँग्रेसचे कार्यकर्त्यांनीच 3 घंटे कार्यक्रम केले. नगरसेवक, अध्यक्ष, आमदार, खासदार जे काही त्यांचे कोणते असतील ते सगळे आले आणि आम्ही वेड्यासारखं आम्हाला थांबवलं गेलं. आमचा फार मोठा अपमान झालेला आहे.
महापालिका वारु आगस्ट 15 स्वातंत्र्य दिनोत्सव संदर्भंगा मेयर श्रीकांचना एन्नम वीरि चेतुल मेरगा ध्वजारोहण कार्यक्रमान्नि निर्वहिंचारु। सोलापूर् महानगर पालिका वारी तरफुन आगस्ट 15 स्वातंत्र्य दिनोत्सव संदर्भंगा मेयर श्रीकांचना एन्नम वीरि चेतुल मेदगा महानगर पालिका इक्कड ध्वजारोहण कार्यक्रमान्नि चेबट्टारु। ఈ సమయంలో మేయర్ శ్రీకాంచన ఎన్ఎం వీరు మొత్తం నగర వాసీలకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలను తెలిపారు. అలాగే మేయర్ శ్రీకాంచన ఎన్ఎం మరియు ప్రముఖులంతా కలిసి ధ్వజారోహణ తర్వాత సంవిధానాన్ని చదివారు. ఈవేళ ఉప మహాపౌర్ రాజేష్ కాళే, సభాగృహ నేత శివానంద పాటిల్, ప్రతిపక్ష నేత అమోల్ బాపు షిందే, ఆయుక్త పి శివశంకర్, పరివాహన్ సభాపతి జయ సాళుంకే, गट नेते आनंद चंदन शिवे, गट नेते रियाज खरादी, माजी सभागृह नेते श्रीनिवास करली, नगर सेवक रवि कैयावाले, नगर सेविका राजश्री चव्हाण, नगर सेविका मनीषा उच्चे, नगर सेविका संगीता जाधव, नगर सेविका निर्मला तांबे, नगर सेविका रामेश्वरी बिर्रू, नगर सेविका कामिनी आडम, अलागे पालिकावारी अधिकारुलु कर्मचारुलु इकड़ हाजरैनारु। ई प्रसंगंलो मेयर श्रीकांचन एन्नम वीरु महानगर पालिकावारी రోజువారీ కర్మచారులకు 25 రూపాయల జీతం పెంచుతాం అంటూ తెలిపారు. మనోహర్ సపాటే వీరిపై చర్య జరిగే విషయంలో చావగారు నిషేధించారు. మాజీ మేయర్ మనోహర్ సపాటే మరియు లతా జాదవ్ వీరి విరోధంలో ఫిర్యాదు దాఖలు చేసి కూడా 25 రోజులు గడిచింది. అయినా కూడా ఈ కేసులోని ముఖ్య నిందితులు తథా మాజీ మేయర్ మనోహర్ సపాటే మరియు లతా జాదవ్ వీరిపై ఏసీబీ పోలీస్ వారు ఇంకైనా ఏ చర్య చేపట్టలేదు. చట్టపరంగా వారిపై చర్య జరగనే లేదు. అందుకోసం ఆగస్టు 15 2021 రోజున సోమేసే అస్సీ బేయిమాన్, ఫిర్ భీ మేరా దేశ్ మహాన్ అంటూ ఈ ఘోషవాక్యం ఉన్న షర్టును వేసుకొని యోగేష్ పవార్ వీరు లాచ్లూచ్పత్ ప్రతిబంధక్ విభాగం వీరిని నిషేధించారు. దీని గురించి అధిక వివరణ ఇలా ఉంది. మాజీ మేయర్ మనోహర్ సపాటే మరియు లతా జాదవ్ వీరిపై ఎలాంటి చట్టప్రదమైన చర్యలు చెయ్యలేదు. మనోహర్ సపాటే వీరు గుండా ప్రవృత్తి గల రాజకీయ నేత ఉన్నందువల్ల ఏ చర్యలు జరుగుటలేదు. పోలీస్ వారిపై ఈ విషయం గురించి ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి. మనోహర్ సపాటే ఇతనికి పోలీస్ వారు అలాగే వదిలేసిన వల్ల వారు ధర్మాదాయ ఆయుక్త మరియు మనపా ఇక్కడి సాక్ష్యాలు నష్టం చేసి బోగస్ కాగిత పత్రాలు తయారు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు యోగేష్ పవార్ వీరు చెప్పారు. మనోహర్ సపాటే విరోధంలో ఫిర్యాదు నమోదు చేసి కూడా నిందితునికి అరెస్టు చేయకుండా ఎస్సీబీ పోలీస్ సిఆర్పిసి ఈ యొక్క కలం 41B మాదిరిగా నోటీస్ పంపి తనిఖీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవికంగా ఈ కేసులో 41B నోటీస్ పంపించి విచారణ చేయడానికి రాదు. అయితే ఈ అన్ని విషయాల మేరకు ఆ యొక్క నిషేధార్థంగా యోగేష్ పవార్ వీరు సోమేసే అస్సీ బేయిమాన్, ఫిర్ భీ మేరా దేశ్ మహాన్ ఈ ఘోషవాక్యంతో ఉన్న షర్టును వేసుకొని లాచ్ లూచ్పత్ ప్రతిబంధక్ విభాగం వారిని నిషేధించారు. मी आज हे निषेधाचा शर्ट जे जो नेसत आहे तो निषेधाचा शर्ट जे आहे ते सपाटेंना सपाटेच्या नावाने माजी महापौर सपाटेंच्या नावाने जो गुन्हा नोंद आहे त्याच्यामध्ये अद्याप कोणतीही ॲक्शन घेत नाही आहे एसीबी. म्हणून मी हे निषेधाचा शर्ट नसून आज 18 दिवस निषेध नोंदवत आहे. सपाटेच्या नावाने गुन्हा नोंद होऊन आज 25 दिवस होत आहेत. 25 दिवस होऊन सुद्धा सपाटेवरती कोणतीच ॲक्शन नाही आहे किंवा तपास पुढे जात नाही आहे. वास्तविक पाहता एसीबी आणि तपास यंत्रणा सपाटेंना मदत करत आहेत बोगस डॉक्युमेंट बनवण्यासाठी. आणि त्यांची जी मदत आहे त्या मदतीने सपाटे धर्माद आयुक्त असेल किंवा मनपा असेल किंवा जिथंही जिथं त्याचे डॉक्युमेंट बोरस बनवता येतील तिथं तो बोरस डॉक्युमेंट बॅक डेटेडचे डॉक्युमेंट बनवत आहे. वास्तविक पाहता हे एसीबी सपाटेंना संधी देत आहे खोटे डॉक्युमेंट किंवा जे इव्हिडन्स आहेत ते नष्ट करण्यासाठी. म्हणून मी एसीबीच्या निषेधासाठी आज हे सोमेसे अस्सी बेमान సర్వాంగీణ వికాసంతో పాటు జిల్లాకు కరోనా ముక్తి అందించే ప్రయత్నం చేస్తాను అంటూ పాలక మంత్రి దత్తాత్రేయ భరణే వీరు అన్నారు. జిల్లాలోని సర్వాంగీణ వికాసం చేసేందుకు జిల్లా నియోజన సమితి మాధ్యమం నుండి వివిధ వికాస ప్రకల్పాలు ప్రస్తుతం నెరవేరుస్తూ
వస్తున్నారు. జిల్లా యొక్క సర్వాంగీణ వికాసంతో పాటే జిల్లాకు కరోనా ముక్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు పాలక మంత్రి దత్తాత్రేయ భరణే వీరు అన్నారు. ప్రజలు కరోనా వస్తుందో ఏమో అని భయపడే కన్నా కరోనా రాకుండా కేర్ తీసుకోవాల్సిందిగా వారు ఈవేళ చెప్పారు. భారతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాధికారి కార్యాలయంలో ఆ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలక మంత్రి భరణే వీరు మాట్లాడారు. ఈవేళ వారి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా పరిషత్ యొక్క అధ్యక్షులు అనిరుద్ధ కాంబ్లే, జిల్లాధికారి మిలింద శంభర్కర్, మహానగర పాలిక ఆయుక్తులు పి శివశంకర్, పోలీస్ ఆయుక్తులు అంకుష్ షిందే, జిల్లా పోలీస్ అధీక్షక్ తేజస్వి సాత్పుతే, జిల్లా పరిషత్ యొక్క ముఖ్య కార్యకారి అధికారి దిలీప్ స్వామి, అప్పర్ జిల్లాధికారి సంజీవ్ జాదవ్, నివాసీ ఉప జిల్లాధికారి శమా పవార్, వీరితో పాటు లోక ప్రతినిధులు, కరోనా యోధులు, సామాజిక కార్యకర్తలు హాజరైనారు. ఈ సమయంలో పోలీస్ పథకం వారు గౌరవ వందనం ఇచ్చారు. ఈవేళ భరణి వీరు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలను అందజేశారు. జిల్లాత ఆతాపర్యంత కరోనాచా పహిలా డోస్ 22.2% నాగరికాన్నా తర్ దుసరా డోస్ 73.3% నాగరికాన్నా देण्यात आलेला आहे. लसीकरणाचा वेग वाढवण्यासाठी आपण निश्चित प्रकारे सतत प्रयत्नशील आहोत. जिल्ह्यातील नागरिकांना अजूनही माझं आव्हान आहे की अजूनही कोरोनाचं संकट ते आपल्या जिल्ह्यासमोरचं संपलेलं नाही. आज जरी आपल्याला शहरामध्ये कोरोनाचे रुग्ण हे जरी कमी दिसत आले तर ग्रामीण भागातील 5 तालुक्यामध्ये कोरोनाचे रुग्ण हे अजूनही आपल्याला दिवसेंदिवस त्याची संख्या ही थोडी वाढलेली दिसते. त्यामुळे अधिकची काळजी शेवटी आपण घेतली पाहिजे. जरी आज आपलं शहर असलं ते तालुके आपल्या सर्वां शेजारीच असल्यामुळे कदाचित त्या हळूहळू त्याची पण लागण आपल्या शेजारी हे कधीही होऊ शकते. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్వోపచార్ రుగ్ణాలయ అంటేనే సివిల్ హాస్పిటల్ పరిసరంలో కొత్తగా నిలబెట్టబడిన ఆక్సిజన్ ప్లాంట్ మరియు ఆ యొక్క నిల్వ కేంద్రం లోకార్పణ వేడుక ప్రారంభోత్సవం పాలక మంత్రి దత్తాత్రేయ భరణే, మేయర్ శ్రీకాంక్షణ ఎన్నం, జిల్లా పరిషత్ అధ్యక్షులు అనిరుద్ధ కాంబ్లే, ఎమ్మెల్యే ప్రణతి షిందే, ఎమ్మెల్యే రాజేంద్ర రౌత్, జిల్లాధికారి మిలింద శంభర్కర్, జిల్లా పరిషత్ యొక్క ముఖ్య కార్యకారి అధికారి దిలీప్ స్వామి, భారతీయ రాష్ట్రీయ రాజమార్గ ప్రాధికరణ యొక్క ప్రకల్ప సంచాలకులు సంజయ్ కదమ్, డాక్టర్ వైశంపాయన్ స్మృతి మహావిద్యాలయం వారి అధిష్టాత డాక్టర్ సంజీవ్ ఠాకూర్, జిల్లా శల్య చికిత్సకులు డాక్టర్ ప్రదీప్ ఢేలే, ఔషధ వైద్యకీయ శాస్త్ర విభాగం యొక్క ప్రముఖులు డాక్టర్ హెచ్బి ప్రసాద్, ఐఎంఏ ఈ యొక్క డాక్టర్ మిలింద షహా, మనపా ఉపాయుక్తులు ధనరాజ్ పాండే వీరి ఆధ్వర్యంలో నెరవేర్చడం జరిగింది. ఈ సమయంలో డాక్టర్లు, కర్మచారులు తదితరులు హాజరైనారు. పోలీస్ ఆయుక్తాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ ఆయుక్తులు అంకుష్ షిందే వీరి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమం, రాష్ట్ర గీతం తర్వాత గొప్పగా ఇచ్చిన సలామీ. పంఢర్పూర్ ఇక్కడి విఠల్ రుక్మిణి మందిరంలోని గర్భగుడిలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నయన రమ్యమైన పూల అలంకరణ, మనసును దోచుకున్న ముగ్గొన్నెల పువ్వులు, సోలాపూర్ సర్వాంగీణ వికాసంతో పాటు జిల్లాకు కరోనా వైరస్ ముక్తి చేసే ప్రయత్నం చేస్తాం. పాలక మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.